ఒక దుర్మార్గుడు చచ్చిపోయిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక తలుపు తెరిచి వచ్చారు. దోరికావేరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వాళ్ళ టూర్ వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా. అక్కడుందటి నా క్యాబేది, కొంప తీసి నా జబ్బే దీనికి కూడా ఉందటి. చెప్తా, ఇది నా స్పెషది అమ్మా. నిజమేనే, పసి బొమ్మాలి, ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే. నా సామాన్లే దుప్పేస్తావా, నా తడాకేట చూపిస్తా. చూసావా, ఏం పోలేదు, ఇప్పుడు ఏముందని అదర దొబ్బడానికి. కింద చూసుకోరా ఎదవా, మూసుకోవాల్సింది పైన కింద కాదు, చూసుకో. రేయ్, నా రాజ్యంలోనే దొంగతనమా, పోయిస్తా. ఏమని శైలు, శైలు ఏమని చెప్పు, నిన్నే శైలు, శైలు ఏమైందమ్మా, భయపడకమ్మా, ఇలా కూర్చో, ఏం కాదులే. ఇప్పుడైనా చెప్పు ఏమైందమ్మా. ఈరోజు ఎమ్మెల్యే అతని మనుషులు చనిపోవడానికి నేనే కారణం. ఏంటి, నువ్వు కారణమా? అవును, నిజంగా దేవుడనే వాడు ఉంటే ఇలాంటి వాళ్ళని బతకనివ్వడు. ఇంతేనా, ఏదో యాక్సిడెంట్ గా జరిగితే దానికి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? యాక్సిడెంటల్ గా కాదు, నేను అనటం వల్లే. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. ఇంతేనా, నేను ఇంకేదో ఘోరం జరిగిపోయింది అనుకున్నాను. ఇందులో ఏముందమ్మా, వాళ్ళు అయి తీరిపోయింది, వాళ్ళు పోయారు. ఇవన్నీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా పడుకో తల్లి. నీకేం భయం లేదు, దా పడుకోమ్మా, దా. పూర్వకాలంలో మునుల్లాగా తను పవర్ఫుల్ అన్నమాట. ఇగో నాకు రెండు కోరికలు ఉన్నాయి, తను అనేసింది అనుకో టప్పని తీరిపోతాయి. ఏంటవి? మీ నాన్న తెల్లగా అవటం, నీకు తెలివితేటలు రావడం. కొడతామేంటి, తను తీసుకునే క్రికెట్ బెట్టింగ్ వాడామనుకో.